APRGUKT సెట్ 2021 డిలీటెడ్ సిలబస్ని రిమూవ్ చేసి కొత్తగా రివైజ్డ్ మోడల్ పేపర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ మోడల్ పేపర్లో ఫిజికల్ సైన్స్ కీ విత్ ఎక్స్ప్లెనేషన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఈ మోడల్ పేపర్లో క్వశ్చన్స్లో స్టేట్మెంట్స్ పెద్ద పెద్దవిగా ఇవ్వడం జరిగింది. కొన్ని స్టేట్మెంట్స్ అసర్షన్ రీజన్ కింద, మరికొన్ని స్టేట్మెంట్స్ కరెక్టా ఇన్కరెక్టా అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ మోడల్ పేపర్ని బాగా అనలైజ్ చేసుకుని చదివితే మనకి స్టేట్మెంట్స్ అంటే సబ్జెక్ట్ రావడం జరుగుతుంది. తద్వారా ఆర్జీయూకేటీ సెట్లో మంచి మార్క్స్ పొందవచ్చు. 41 అసర్షన్ ఏ, ది ఓషియన్స్ బిహేవ్స్ లైక్ ఏ హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ది ఎర్త్. రీజన్ ఆర్ oceans can be absorbed large amounts of heat at the equator without appreciable rise in the temperature due to high specific heat of water. ikkada assertion reason rendu kuda both are correct. mariyu ikkada correct explanation for a assertion ki adi correct reason kuda avutundi. endukante bhoomipay unna samudralu ushna bandagaraluga pravartistayi mariyu నీటి యొక్క విశిష్టోష్ణం ఎక్కువ కాబట్టి అది ఈక్వేటర్ వద్ద ఏమవుతుందంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ అసర్షన్కి ఇది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ రీజన్ అవుతుంది. కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 42 మ్యాచ్ ది ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, గ్రూప్ ఏలో కొన్ని క్వాంటిటీస్ ఇచ్చాడు, గ్రూప్ బిలో వాటి యొక్క యూనిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఎలక్ట్రిక్ కరెంట్, విద్యుత్ ప్రవాహానికి ప్రమాణాలు ఆంపియర్స్ ఏ కాబట్టి 1 to S. తర్వాత ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్, నిరోధానికి ప్రమాణాలు వచ్చి ఓమ్స్ 2 to P. 1 to S 2 to P ఉండే ఒకే ఒక ఆప్షన్ మనకి C కాబట్టి ఇక్కడ C రైట్ ఆన్సర్. మిగిలినవి నిరోధకత రెసిస్టివిటీకి ఓమ్ డాష్ మీటర్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్కి వోల్ట్స్ కాబట్టి థర్డ్ ఆప్షన్ రైట్ ఆన్సర్. 43 which of the following substance has more degree of reluctance to change their temperature అన్నాడు. క్రింది వాణిలో ఉష్ణోగ్రతను మార్చడానికి ఎక్కువ అయిష్టత గల పదార్థం. ఈ టేబుల్లో మనకి స్పెసిఫిక్ హీటు ఏ పదార్థానికి పీనా క్యూనా ఆరా ఎస్సా, ఏ సబ్స్టాన్స్కి అయితే ఎక్కువగా ఉంటుందో స్పెసిఫిక్ హీటు అంటే ఇక్కడ ఆర్ 0.95 అనేదానికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి సి ఆప్షన్ ఇక్కడ రైట్ ఆన్సర్. ఆ పదార్థమే మనకి ఉష్ణోగ్రతల మార్పుకు అయిష్టత చూపుతుందన్నమాట, రిలక్టెన్స్ టు చేంజ్ దర్ టెంపరేచర్. నెక్స్ట్ 44 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. కింది ప్రవచనాల్లో సరైనది కానిది ఏది అంటే ఫస్ట్ వన్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఐస్ ఈజ్ 1 calorie/g/degree centigrade అన్నాడు. ఇదే రాంగ్ స్టేట్మెంట్ అంట. ఎందుకంటే మంచు యొక్క విశిష్టోష్ణం 1 calorie/g/degree centigrade అన్నాడు. ఇది రాంగ్, ఎందుకంటే 0.5 calorie/g/degree centigrade ఐస్ యొక్క స్పెసిఫిక్ హీట్. కాబట్టి ఇక్కడ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్స్. మిగిలిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా రైట్ స్టేట్మెంట్స్, అదన్నీ కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ 45 అసర్షన్ ఏ, లైట్ రే బెండ్స్ టువార్డ్స్ ది నార్మల్ వెన్ ఇట్ ట్రావెల్స్ ఫ్రమ్ కిరోసిన్ టు వాటర్ అన్నాడు. రీజన్ the optical density of kerosene is less than that of water అన్నాడు. కాంతి కిరణం కిరోసిన్ నుండి నీటిలోకి ప్రయాణించినప్పుడు లంబానికి దగ్గరగా ఉంగుతుంది. కారణము కిరోసిన్ దృక్సాంద్రత నీటి కన్నా తక్కువ అన్నాడు. ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అమ్మా. ఎందుకంటే కిరోసిన్ యొక్క ఆప్టికల్ డెన్సిటీ వాటర్ కన్నా ఎక్కువ, కిరోసిన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ వాటర్. కాబట్టి అప్పుడు లైట్ రే ఏమవుతుంది, కిరోసిన్ నుంచి వాటర్లోకి ట్రావెల్ అయ్యేటప్పుడు నార్మల్ లైన్కి దూరంగా జరుగుతుంది, బెండ్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. కాబట్టి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి మనకి సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 46 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ ట్రూ. కింది ప్రవచనాల్లో ఏది నిజం కాదన్నాడు. లైట్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 3 × 10⁸ m/s. ఇది రైట్ స్టేట్మెంటే. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిప్రజెంట్ ఇన్ విచ్ మీడియం లైట్ ట్రావెల్స్ faster or slower. ఇది కూడా రైట్ స్టేట్మెంటే. నెక్స్ట్ ది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డైమండ్ ఈజ్ లెస్ దాన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అనమాట. వజ్రం యొక్క వక్రీభవన గుణకం గాలి కంటే కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి సి అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. డైమండ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎయిర్ కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట, గ్రేటర్ దాన్ ఎయిర్. కాబట్టి ఇక్కడ రాంగ్గా ఇచ్చాడు, లెస్ దాన్ అని ఇచ్చాడు. కాబట్టి సి అనేది ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సి రైట్ ఆప్షన్. ఇంకా 4th ది వెలాసిటీ ఆఫ్ లైట్ ఈజ్ more in rarer medium than the velocity of light in denser medium. This is the right statement. Then 47. In the adjacent diagram, object is placed at O, then the characteristics of the image are announced. పక్క పాఠంలో ఒక వస్తువు O వద్ద ఉంచబడింది అయినా దాని ప్రతిబింబ లక్షణాలు అన్నాడు. ఇక్కడ రెండు యారో మార్క్స్ ఉంది కాబట్టి ఇది వచ్చి కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం. కుంభాకార కటకం నాభికి మరియు దృక్కేంద్రంకి మధ్యలో వస్తువు ఉంచినప్పుడు మనకి తారుగా మిథ్యా ప్రతిబింబం వర్చువల్ ఎరెక్ట్ ఇమేజ్ ఏర్పడుతుందని మనకి టెక్స్ట్ బుక్లో ఉంది 6 డయాగ్రామ్స్లో, కాబట్టి D అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 48. అసర్షన్ A, a person suffering from myopia cannot see the far objects clearly. Reason: for myopia person, the image of distant objects is formed on the retina. Rendu kuda parasparam opposite statements anamata. Myopia tho suffering avutunna person far objects dura vastuvulni chudaledu. అటువంటిప్పుడు దూరంగా ఉన్న వస్తువుని యొక్క ఇమేజ్ రెటీనాపై ఫామ్ కాదు కాబట్టి అసర్షన్ A అనేది కరెక్ట్, రీజన్ R అనేది రాంగ్ కాబట్టి D ఆప్షన్ ఇక్కడ సరైన సమాధానం అవుతుంది. తర్వాత 49. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం ఈస్ అన్నాడు. ఇది అబ్జల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి ఫార్ములా. పరమ వక్రీభవన గుణకం ఫార్ములా వచ్చి శూన్యంలో కాంతి వేగానికి పదార్థంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని మనం పరమ వక్రీభవన గుణకం అంటాం కాబట్టి A అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 50. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హయ్యర్ స్పీడ్ ఆఫ్ లైట్ త్రూ ఇట్ రిలేటివ్లీ విత్ అదర్ 3 అన్నాడు. మిగిలిన 3 కూడా మనకి డెన్సర్ మీడియమ్స్, సాంద్రత యానకాలు. ఒక ఎయిర్ అనేది మాత్రం A ఆప్షన్ వెరల యానకం, రేరర్ మీడియం కాబట్టి రేరర్ మీడియంలో మనకి లైట్ ఎక్కువ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది కాబట్టి A అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. అంతేకాకుండా మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ని పోల్చుకుంటే కూడా ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, గాలి వక్రీభవన గుణకం చాలా తక్కువ. వక్రీభవన గుణకం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటే కాంతి వేగం వెలాసిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి A అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 51. ఇన్ ది అడ్జస్టెంట్ డయాగ్రామ్ ఆప్టిక్ సెంటరీస్ అన్నాడు. పక్క పటంలో దృక్కేంద్రం చూడండి, ఇక్కడ P అనేది మనం దృక్కేంద్రం ఆప్టిక్ సెంటర్ అంటాం కాబట్టి P ఉండే ఆప్షన్ మనకి B అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 52. డాక్టర్ అడ్వైజ్డ్ 2.5 డయాప్టర్స్ లెన్స్ దెన్ ది ఫోకల్ లెంగ్త్ తీసి అన్నాడు. డాక్టర్ 2.5D కటకం వాడమని సూచించిన దాని అభ్యంతరం ఇక్కడ మనకి పవర్ P ఈక్వల్ టు ఫార్ములా 100/F, F ఇన్ సెంటీమీటర్స్. F అని సెంటీమీటర్స్లో తీసుకుంటే P ఈక్వల్ టు 100/F అనేది ఫార్ములా. ఇక్కడ మనకి 2.5 ఇచ్చాడు పవర్, 2.5 ఈక్వల్ టు 100/F చేసుకుంటే F ఈక్వల్ 100/2.5. క్యాల్కులేషన్ చేస్తే మనకి F ఈక్వల్ 40 సెంటీమీటర్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ B అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 53. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ ఈస్, విద్యుత్ ఆవేశ పరిమాణం మనకి 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్. B అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. ఎలక్ట్రిక్ కరెంట్ చాప్టర్లో మనకి ఈ వాల్యూ ఉంది. మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ 1.602 × 10⁻¹⁹ కూలంబ్స్. నెక్స్ట్ 54. లుక్ అట్ ది అబౌవ్ డయాగ్రామ్ వెన్ U = ఇన్ఫినిటీ దెన్ ఐ లెన్స్ F మ్యాక్సిమం = అన్నాడు. పైన చూపబడిన చిత్రంలో U = ఇన్ఫినిటీ అనంతమైనప్పుడు కంటి కటక F మ్యాక్సిమం = ఇక్కడ మనకి 2.5 సెంటీమీటర్స్. D అనేది రైట్ ఆన్సర్. వస్తువు ఆబ్జెక్టు అనంత దూరంలో ఉన్నప్పుడు మనకి ఐ లెన్స్ కంటి కటకం యొక్క F నాభ్యంతరము 2.5 సెంటీమీటర్స్ కాబట్టి D అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 55. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ కరెక్ట్ అన్నాడు. కానీ ఇక్కడ తెలుగు మీడియంలో కింది ప్రవచనాల్లో ఏది సరైనది కాదు అన్నాడు కాబట్టి మనం స్టేట్మెంట్స్ ఆర్ ఇన్ నాట్ కరెక్ట్ అనుకుందాం. First one, magnetic field around a bar magnet is 3-dimensional. ఇది రైట్ స్టేట్మెంటే. అండ్ అయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం త్రిమితీయం. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ 2-డైమెన్షనల్ అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. దండాయస్కాంతం చుట్టూ అయస్కాంత క్షేత్రం ద్విమితీయం అనేది రాంగ్ అనమాట. నెక్స్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిట్స్ ఇన్ ది రీజన్ సరౌండింగ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై స్ట్రెంగ్త్ అండ్ డైరెక్షన్. దండాయస్కాంతం జనకాల చుట్టూ క్షేత్రం ఆవరించబడి ఆ క్షేత్రానికి క్షేత్రదిశ, క్షేత్రబలం అనే లక్షణాలు ఉంటాయి. ఇది రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మ్యాగ్నెటిక్ కంపాస్ షోస్ ఆల్వేస్ ఈస్ట్ అండ్ వెస్ట్ డైరెక్షన్స్. ఇది రాంగ్ అనమాట. అయస్కాంత సూచి ఎల్లప్పుడూ కూడా తూర్పు పడమర దిశను సూచిస్తున్నాడు, రాంగు. ఎప్పుడు కూడా నార్త్ సౌత్ డైరెక్షన్స్ను సూచిస్తుంది, ఉత్తర దక్షిణ దిశలను. కాబట్టి ఇక్కడ 2, 4 అనేది మనకి రాంగ్ స్టేట్మెంట్స్. కాబట్టి ఆప్షన్ ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. 56 మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ థర్డ్ ఆప్షన్ చూడండి, ది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మనం టెంపరేచర్ అంటాం. 3 to P వెచ్చదన తీవ్రత లేదా చల్లదన తీవ్రతని ఉష్ణోగ్రత అంటాం. 3 to P ఉండే ఆప్షన్ ఒకే ఒకటి ఇక్కడ. కాబట్టి ఏ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలిన అన్నీ కూడా హీట్ లాస్ట్ బై హాట్ బాడీ ఈక్వల్ టు హీట్ గెయిన్ బై కోల్డ్ బాడీ. ఇది వచ్చి మెథడ్ ఆఫ్ మిక్సర్స్. వేడి వస్తువు కోల్పోయిన ఉష్ణం ఈజ్ ఈక్వల్ చల్లగా ఉన్న వస్తువు స్వీకరించిన ఉష్ణం, మిశ్రమాల పద్ధతి 1 to S. నెక్స్ట్ ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్స్ ఫ్రమ్ హాట్ బాడీ టు కోల్డ్ బాడీ. ఇది వచ్చి హీట్ అనమాట. కాబట్టి 2 to 6 వేడిగా ఉన్న వస్తువు నుంచి చల్లగా ఉన్న వస్తువుకు ప్రవహించే శక్తి ఉష్ణం. ఫోర్త్ వన్, 2 bodies in thermal contact attain same temperature. ఇది వచ్చి థర్మల్ ఈక్విలిబ్రియం. 2 వస్తువులు ఉష్ణ స్పర్శలో ఉన్న అవి ఒకే ఉష్ణోగ్రతను పొందుతాయి. కాబట్టి ఉష్ణ సమతాస్థితి 4 to Q. నెక్స్ట్ 57, ది రిజల్టెంట్ టెంపరేచర్ ఆఫ్ ఏ మిక్చర్ ఆఫ్ 25 grams ఆఫ్ వాటర్ అట్ 20 degree centigrade అండ్ 75 grams ఆఫ్ వాటర్ అట్ 60 degree centigrade. 20 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గల 25 గ్రాముల నీటిని 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద గల 75 గ్రాముల నీటికి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత అన్నాడు. ఇక్కడ ఫార్ములా M1 T1 + M2 T2 / M1 + M2. M1 25 grams, T1 20 degrees plus M2 75 grams into T2 60 degrees by 25 + 75 చేస్తే మనకి క్యాలిక్యులేషన్ చేస్తే మనకి 50 degree centigrade వస్తుంది. కాబట్టి D అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్, ఇది గ్రూప్ A గ్రూప్ B అని ఇచ్చాడు. కూడా ఫార్ములాస్ ఇక్కడ మనకి స్నేల్స్ లా అని ఫోర్త్ ఫార్ములా ఇచ్చాడు చూడండి, అందరికీ తెలుసు ఇది. స్నేల్స్ లా ఫార్ములా N1 sin A = N2 sin R. 4 to R ఉండే ఒకే ఒక ఆప్షన్ అది C అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. మిగిలినవి చెక్ చేసుకోండి. 1 to Q, N అనేది ఏమి C/V, స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్ బై స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ మీడియం. కాబట్టి N to Q. నెక్స్ట్ 1 to Q. నెక్స్ట్ 2 to P, N21 = N2 by N1. 3 N12 = N1 by N2. 3 to S. కాబట్టి C అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 59, గ్రూప్ A గ్రూప్ B అని ఇక్కడ కూడా మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు. గ్రూప్ Aలో ఐ డిఫెక్ట్స్ ఇచ్చాడు, కంటి దోషాలు. ఫస్ట్ మయోపియా అని కరెక్ట్ చేసేదానికి మనం బై కాన్కేవ్ లెన్స్ వాడతాం. 1 to S. హైపర్మెట్రియోపియా అని కరెక్ట్ చేసేదానికి మనం బై కాన్వెక్స్ లెన్స్ వాడతాం. 2 to R. 1 to S, 2 to R ఉండే ఒకే ఒక ఆప్షన్ B. నెక్స్ట్ ఫ్రెష్ బయోపియాకి వచ్చి బై ఫోకల్ లెన్స్ వాడతాం. కాబట్టి 3 to Q. నెక్స్ట్ అకామిడేషన్ ఆఫ్ లెన్స్, అబిలిటీ ఆఫ్ చేంజ్ ఐ లెన్స్ ఫోకల్ లెన్స్. 4 to P. కాబట్టి ఇక్కడ B అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 60, స్టేట్మెంట్ 1, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఇది రైట్ అనమాట. అయస్కాంత బల రేఖలు ఊహాజనిత రేఖలు. స్టేట్మెంట్ 2, ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ వీక్ వెన్ లైన్స్ ఆర్ క్రౌడెడ్ అన్నాడు. ఇది రాంగ్ అనమాట. లైన్స్ క్రౌడెడ్గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ స్ట్రాంగ్ వెన్ ది లైన్స్ ఆర్ స్పేస్డ్ అపార్ట్ అన్నాడు. లైన్స్ స్పేస్డ్ అపార్ట్గా ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వీక్గా ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగు, స్టేట్మెంట్ 1 రైట్ అనే C ఆప్షన్ రైట్ ఆన్సర్ అనమాట. దట్టమైన సమూహంగా ఉంటే అయస్కాంత క్షేత్రం బలంగాను, నెక్స్ట్ బలరేఖలు దూరంగా ఉంటే అయస్కాంత క్షేత్రం బలహీనంగాను ఉంటుంది. ప్రవచనం 2 అనేది మనకి ఇచ్చింది ఇక్కడ, రివర్స్లో ఇచ్చాడు. కాబట్టి ఇది రాంగు. కాబట్టి C అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ share this video. Thank you very much.